దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము పరిశుద్ధాత్మ దేవుడు, ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో మూడో వ్యక్తి అయి ఉన్నాడు. తండ్రితో సమానుడు, కుమారునితో సమానుడు. చాలామందికి, క్రైస్తవులైన మనకి, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మీద అంత అవగాహన ఉండటం లేదు. ఆయన తండ్రితో సమానుడు, కుమారునితో సమానుడు. యేసుప్రభు వారు ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, మీరు యెరూషలేం వెళ్ళి ప్రార్థన చేయండి, కనిపెట్టుకుని ఉండండి, అప్పుడు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని సత్య మిమ్మల్ని సత్యానికి నడిపిస్తాను అని ఆదేశిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, ఆ శిష్యులు వెళ్ళి మరి ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వాళ్ళ మీదకి దిగి వస్తాడు, వాళ్ళకి గొప్ప శక్తి ఇస్తాడు. అప్పుడు వాళ్ళు బూది అంతముల వరకు వెళ్ళి రాజ్యస్వాతను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 2లో. కనుక దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగంలో ఉన్నాం కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలి, ఆయన పరిచర్య గురించి మనం తెలుసుకోవాలి, ఆయన వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవాలి, ఆయన ఎట్లా పనిచేస్తాడో మనం తెలుసుకోవాలి, ఆయన వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు దేవుని బిడ్డలారా. ఆయన చివరిదాకా ఉండి మళ్ళీ మనలను యేసు ప్రభుకి అప్పచెప్తాడు. కనుక ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగంలో ఉన్నాం, వీర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయనలో, ఆయన యుగంలో ఉన్నాం కాబట్టి ఆయనకి మనం లోబడి ఉండాలి, ఆయనతో కలిసి పనిచేయాలి, ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆదికాండంలో తండ్రి అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, మనము నరుణ్ణి మన పోలిక చొప్పున సృష్టించదము అని. లెట్ అస్ క్రియేట్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. అక్కడ కుమారునితో పరిశుద్ధాత్మ దేవునితో యెహోవా తండ్రి పలికిన మాటలు ఇవి. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన పేరు ఆదరణకర్త, ఆయన పేరు సహాయకుడు, ఆయన మనలను సర్వసత్యానికి నడిపిస్తాడు, మనకి అనేకమైన విషయాలు తెలియపరుస్తాడు. ఆయన సంఘానికి చాలా అవసరం దేవుని బిడ్డలారా. ఆయన మనకి అభిషేకం ఇస్తాడు, మరి స్వస్థ వరం ఇస్తాడు, ప్రవచన వరం ఇస్తాడు, మరి భాషల్లో మాట్లాడే వరం ఇస్తాడు, భాషలకి అర్థాలు చెప్పే వరాలు ఇస్తాడు. ఈ విధంగా 9 వరాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. సంఘ క్షేమాభివృద్ధి కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయంగా ఉంటాడు. హీఈస్ ద నెవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. ఆయన ఎప్పుడు మనతోటే ఉంటాడు. అయితే మనం ఆయన్ని ఆహ్వానించాలి. కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఇలాగంటున్నాడు, మీ దేహములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయములై ఉన్నవి. మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఆలోచనలు, తలంపులు, హృదయం అన్నీ మరి పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఆ పరిశుద్ధమైన జీవితం మనకి ఇస్తాడు. ఒకసారి అపొస్తలుడైన పౌలు కొంతమంది శిష్యులను అడుగుతాడు, అయ్యా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అపొస్తలుల కార్యములు 19. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదయ్యా అంటారు. అప్పుడు పౌల్ గారు వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు, కొన్ని విషయాలు చెప్తాడు. చెప్పి మరి ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారా అని అడిగినప్పుడు, తప్పకుండా పొందుకుంటామని వాళ్ళు అంటారు. అప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆత్మదేవుడు దిగి వస్తాడు, వాళ్ళ ఆత్మను పొందుకుంటారు. కనుక మనం కూడా ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే మనకి గొప్ప శక్తిని ఇస్తాడు. ఎందరైతే నా ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉందండి వాక్యంలో. ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే షెల్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్. యేసుప్రభు వారు కూడా చెప్తాడు, మీరు నీటి బాప్తీసం తీసుకోవాలి, తర్వాత ఆత్మ బాప్తీసం తీసుకోవాలని చెప్తాడు.
టూ సెపరేట్ ఇన్సిడెంట్స్ దేవుని బిడ్డలారా. నీటి బాప్తిస్మ అనేది మొదటి మెట్టు. తర్వాత మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మ మనం పొందుకోవాలి. అప్పుడు ఆయన గొప్ప శక్తిని ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, గొప్ప అభిషేకం ఇస్తాడు, దర్శనమిస్తాడు, దర్శనాన్ని నెరవేర్చే కృపని మనకి ఇస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అజూసా స్ట్రీట్ రివైవల్లో బాగా మరి దిగి వచ్చినట్టు మనం చూడగలం. 1904 అజూసా అనే స్థలం కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ గొప్ప ఉద్యమం వచ్చింది. ఈ విధంగా చరిత్రలో కొన్ని మరి మూమెంట్స్ మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ దిగి రావటం, గొప్ప ఉద్యమం రావటం మనం స్పష్టంగా చూడగలం. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం వ్యక్తిగతంగా ఎంతో గొప్ప ఉద్యమం పొందుకోవచ్చు, తద్వారా సంఘంలో కూడా గొప్ప ఉద్యమం వస్తుంది. యోవేలు రాసిన పుస్తకంలో ఏమని ఉందంటే, అంత్య దినములలో నా ఆత్మ వారి మీద కుమ్మరించేదను అని ఉంది దేవుని బిడ్డ. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ఫ్లెష్ అని ఉంది. మీ కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు అందరూ దేవుని ఆత్మను పొందుకునేదరు అని మరి వాగ్దానం చేశాడు దేవుడు. మరి ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది దేవుని బిడ్డలారు, ఎందుకంటే అనేకులు ఆత్మపూర్ణులై మరి గొప్ప సేవ చేస్తున్నారు. ఒకసారి మరి అపోస్తలైన పౌలు నిద్రిస్తుంటే ఆ మాసిదోనియా ప్రాంతం వెళ్లాల్సిందిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు దైవజన్ని ప్రేరేపిస్తాడు. ఆయనకు ఒక దర్శనం వస్తుంది. దర్శనంలో ఒక వృద్ధుడు వచ్చి, అయ్యా నువ్వు మాసిదోనియా ప్రాంతంకు వెళ్ళి సువార్త ప్రకటించాలని తెలియపరుస్తాడు. ఉదయకాలం లేచి మరి తన స్నేహితులతోటి డిస్కస్ చేసి అక్కడికి వెళ్ళాలని నిర్ణయిస్తారు. ఎందుకంటే అది ఆత్మకార్యమని వాళ్ళు తెలుసుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. వివేచన వరం ఇస్తాడు, స్వస్థత వరం ఇస్తాడు దేవుని బిడ్డలారా, ప్రవచన వరం ఇస్తాడు, భాషల్లో మాట్లాడే వరం మనకి ఇస్తాడు. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. అపొస్తల కార్యములు 1:8 యేసుప్రభు వారు చాలా క్లియర్గా మరి ఆ శిష్యుల్ని ఆదేశిస్తాడు, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టుకుని ఉండండి, అప్పుడు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీకు గొప్ప శక్తిని ఇస్తాడు, అప్పుడు మీరు స్వర్గలోకమునకు వెళ్ళి సత్య సువార్తను ప్రకటించుడి అని చెప్తాడు వాళ్ళతో. దేవుని బిడ్డలారా, నీ సేవలో, నీ జీవితంలో శక్తి కావాలంటే నువ్వు ఆత్మపూర్ణుడవై ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతోటి నువ్వు సేవ చేయాలి. యేసుప్రభు వారు మరి లూకా సువార్త 4 అంటున్నారు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసుప్రభు వారు ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయ్యాడంటే, మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఆయన ఆత్మచేత నడిపింపబడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా మరి విజయవంతమైన సేవ చేయాలంటే ఆత్మచేత మనం నడిపింపబడాలి. ఈ శరీరాన్ని మనం అణిచిపెట్టాలి, ఆత్మను పైకి తీసుకురావాలి. మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఆ దేవుని ఆత్మతోటి కలవాలి, అప్పుడు దేవుడు మనకి గొప్ప శక్తిని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, పిలవటానికి దేవుడు అందరినీ పిలుస్తాడు, కానీ మనం దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకుంటే గొప్ప శక్తి ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. రోగుల కోసం ధైర్యంగా మనం ప్రార్థన చేయగలుగుతాం. వాక్యం ప్రకటించినప్పుడు అనేకులు బలపరచబడతారు, అనేకులు మరి ఆశీర్వాదం పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్నాక పేతురు ఒకసారి ప్రసంగం చేస్తే 3,000 రక్షింపబడతారు. తర్వాత రెండోసారి ఇంకోసారి ప్రసంగం చేసినప్పుడు 5,000 రక్షింపబడతారు. అపొస్తల కార్యం అంతా మనం చదివినట్టయితే ఆత్మదేవుని యొక్క పరిచర్య మనం చూడగలం. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆత్మదేవుడికి విధేయుడిగా ఉంటే,
ఆయనతో కలిసి పనిచేస్తే ఆయన మనకి గొప్ప శక్తిని ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. కనుక ఈరోజు మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆయన మీకు గొప్ప శక్తిని ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి దిగిరి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అన్యులకి మా దగ్గరికి వస్తాడు, విశ్వాసుల దగ్గరికి వస్తాడు, యూతుల దగ్గరికి వస్తాడు, అందరి దగ్గరికి వస్తాడు. ఆయన్ని ఆహ్వానించాలి. దేవుని బిడ్డలారా, ఈ మరి అంశం మీద దేవుని ఆశీర్వాదం పొందుకున్నారని మేము నమ్ముతున్నాము. మీకు ఏదన్నా మరి సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకోండి, ఆయన ఆహ్వానించండి, ఆయన వచ్చి మీతో జీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్.